ఉదయకాల ప్రార్థన. కృపామయుడ కరుణ సంపన్నుడ, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అద్భుతమైన నామానికై కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, గత రాత్రంతా కూడా మీ యొక్క రక్షణ కాపుదల్లో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి మా అందరికీ మంచి నిద్రను దయచేసి ఉదయకాలంలో ఈ విధంగా నాయన సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలబెట్టినందుకు, ప్రభు మీ కృపను మాపై కుమ్మరించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు, ఈరోజున ప్రార్థన చేస్తున్నాం నాయన, మేము చేస్తున్న చేయబోతున్న ప్రతి పనిని తండ్రి మొదటగా మీ పాదాల చెంత పెడుతున్నాం నాయన. మేము చేస్తున్న బిజినెస్ జాబ్స్ పరిచర్యలలో తండ్రి, వ్యవసాయ పనులలో చేతి పనులలో మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి నాయన. వేటిని గూర్చి నాయన మేము భయపడకుండా, ఎదురవుతున్న ఏ సమస్యను బట్టి మేము మా పనులలో మేము ఆగిపోకుండా నాయన, మీ సహాయం ద్వారా మీ కృప ద్వారా ప్రతి వాటిలో మేము ఫలించడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా అయ్యా, వెళ్తున్న వస్తున్న ప్రతి మార్గాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. మీ దేవదూతల రక్షణలో మమ్మల్ని నడిపించండి. వెళ్తున్న ఆ వాహనాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా ప్రభా, మీరే మమ్మల్ని క్షేమకరంగా తండ్రి మా గమ్యస్థానాలు చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా, అదేవిధంగా ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని మీరే యేసు నామములో సమకూర్చమని అడుగుతున్నాం. ఆయన, ఈ రోజున ఎవ్వరు కూడా ఏ లోటు లేకుండా, ఏ లేమీ లేకుండా నాయన ప్రతి వాటిలో సమృద్ధి కలిగి, ప్రభు ఆరోగ్య విషయంలో, ఆర్థిక పరిస్థితుల్లో, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో వారు లోటుగా ఉన్నారో వాటన్నిటిలో ఈ రోజున సమృద్ధి కలిగి ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభు. ఈ రోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం ఎవరైతేనైనా వెళ్తున్నారో వారందరినీ బహుగా దీవించండి. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని, వాటిలో వారు తండ్రి సక్సెస్ అయి మీ సాక్షులుగా నిలవబడ్డానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా నడవడిక ద్వారా ప్రభు మీ నామానికి మేము అవమానం తీయకున్నట్లు మీ చిత్తానుసారంగా ఈ రోజున నడవడానికి కృప చూపించమని, తండ్రి ఈ లోకంలో సాతాను పెడుతున్న ఇబ్బందులను బట్టి మేము కృంగిపోకుండా మీ వైపు చూస్తూ ధైర్యంతో ముందుకు నడవడానికి మా అందరికీ సహాయం దయచేయమని, గృహాల్లో ఒంటరిగా ఉంటున్న గృహిణులను, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను బట్టి అడుగుతున్నాం. మీ కాపుదల వారందరికీ అనుగ్రహించండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన రిపోర్ట్ను దయచేయమని కూడా ప్రతిమాలుతున్నాం ప్రభువ. అయ్యా ప్రభువ, ఈ రోజున నూతనంగా బిజినెస్లు, జాబ్స్, ఇంకా ఇల్లు ఏమైతే ప్రారంభిస్తున్నారో నాయన, వాటన్నిటిలో మీ సహాయం దయచేయండి, సమృద్ధిని ఏర్పరచండి నాయన. తండ్రి, ఏ లోటు లేకుండా వారు ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభువ. ప్రభా, ఈరోజున మీ కృప ద్వారా మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేస్ ఆన్సర్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం నాయన. వారి కుటుంబాలను దీవించండి, వారిని దీవించండి నాయన. వారు అనుకున్న ప్రతి ఒక్క గమ్యం రీచ్ అవ్వడానికి కృప చూపించమని, సంవత్సరమును దయాకిరీటం వారిపై ధరింప చేయమని ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఈరోజున మేమందరం కూడా మీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ రాజ్య సువార్తలో పాలి భాగస్థులుగా ఉండడానికి మా అందరికి కూడా కృప చూపించమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.